వెల్కమ్ టు మచిలీపట్నం సిటీ కేబుల్ న్యూస్. డిమార్ట్ రోడ్ లో ఏర్పాటు చేసిన వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ డిప్యూటీ మేయర్లు లంక సూరిబాబు, తంటిపూడి కవిత, వైసీపీ కన్వీనర్ శిలార్ దాదాలు ప్రారంభించారు. డిమార్ట్ రోడ్లో ఏర్పాటు చేసిన వినాయక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ డిప్యూటీ మేయర్లు లంక సూరిబాబు, తంటిపూడి కవిత, వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం జోనల్ కన్వీనర్ శిలార్ దాదాలు ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలకు వినోదాన్ని కలిగించే అంశాలు అనేకం ఎగ్జిబిషన్లో ఉన్నాయన్నారు. కొచ్చిలపేటలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కొచ్చిలపేటలోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రావూరు చైతన్య కుమార్ శర్మ బ్రహ్మలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణలో అధికారి గోబాడ వెంకట కృష్ణారావు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమవుతున్నవి. ఈరోజు పెళ్లి కుమారుని చేతితో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగినది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణం, అలాగే 5వ తారీఖు నాడు సత్యనారాయణ స్వామి కళ్యాణం, 7వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంలో భక్తులు స్వామివారి ఆశీస్సులు పొంది ఆయన కృపకు ప్రార్థులు కావాల్సిందిగా కోరుచు, ఈ విశేషమైన ఈ స్వామివారు దాదాపు 250 సంవత్సరాలు స్వయంభూ అయింది. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా శ్రీ నాగేశ్వర స్వామివారు విరజిల్లుతున్న ఈ దేవస్థానంలో భక్తులు విశేషంగా పాల్గొనవలసిందిగా కోరుచు. ఈ ఆలయ అభివృద్ధి పనులు కొన్ని ఇంకా చేస్తూ ఉన్నాము. భక్తులు సహకరిస్తారని దేవస్థానం కమిటీతో సంప్రదించి తగు ఆశీస్సులు అందిస్తారని తెలియజేస్తూ. రాజుపేటలో శ్రీ విఘ్నేశ్వర సరస్వతి సమేత శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. రాజుపేట పెదవీధిలోని రాజుపేటలో శ్రీ విఘ్నేశ్వర సరస్వతి సమేత శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. జవ్వాది రాంబాబు, అనురాధ దంపతులచే విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిపారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. ఇవాళ అత్యంత వైభవంగా పునర్ప్రతిష్ట జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల కాడి నుంచి అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం చరిత్ర సృష్టించిందని శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, ఇటీవలి రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కుటుంబాలు కలిసి చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ వార్డు నెలకొల్పిందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా 1.10 కోట్ల మంది నుంచి మెసడ్ కాల్స్ వచ్చాయన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 93,000 కుటుంబాలుండగా 83,000 కుటుంబాలు కలిసినట్టు చెప్పారు. 78,000 కుటుంబాల నుంచి మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. మిగిలిన కుటుంబాలను కలిసి ప్రజా సర్వే చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. నియోజకవర్గంలో 77 గ్రామ సచివాలయాలు ఉండగా 55 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ రేపల్లి శ్రీనివాసరావు, సచివాలయ నియోజకవర్గ కన్వీనర్ మద్ది చిన్నారి, అవనిగడ్డ మోపిదేవి సచివాలయ కన్వీనర్లు షేక్ నజీర్ బాషా, కోసూరు నాగమల్లేశ్వరరావు, పెదప్రోలు పీఎస్ఎస్ చైర్పర్సన్ ఆది రాంబాబు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో గవర్నమెంట్ ప్రభుత్వం పారదర్శకంగా ఉండి రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పి 1546 రూపాయలు ఇస్తూ కొనుగోలు చేసింది. అనుకోకుండా 2 సార్లు తుఫాన్లు రావటం మూలంగా, అకాల వర్షాలు పడటం మూలంగా తొందరగా లోడ్ అవ్వటం లేదు, రికార్డ్ అయితే ఇబ్బంది అని చెప్పి ఆన్లైన్లో కూడా తోలమని చెప్పాము. దాన్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా తోలమని చెప్పాము. ఆఫ్లైన్లో తోలించినాటికి కూడా మొన్నటిసారి
గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా ఈ కాన్స్టిట్యూన్సీ చివరి భూములు నీళ్లు లేటుగా వచ్చినాయి, మాకు ఇంకా పర్మిషన్ ఇవ్వమంటే 96,000 టన్నులకి మళ్ళీ పర్మిషన్ తీసుకున్నాం. దాంట్లో కొంత ఆఫ్లైన్లో తోడినాటికి కూడా ఆన్లైన్ చేసి డబ్బులు ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కుప్పలు ఉన్నాయంటే మళ్ళీ పర్మిషన్ తీసుకున్నాం 20,000 టన్నులకి. ఇప్పుడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాంట్లో తోలుకోమని చెప్తున్నాం. రోజువారీ అందరికీ మీడియాలో పెడుతున్నాం, పేపర్లో ఇస్తున్నాం, కానీ ఎక్కడో కొందరు మిగిలిపోతున్నారు. కానీ వాళ్ళు కొట్టుకోలేకపోవడం కారణం ఏంటంటే మొక్కజొన్న వేసి ఉంది, మినుము ఉంది, వాటి మూలంగా కొందరు నూర్చలేకపోయారు. అది లేటుగా నూర్చి ఇవాళ ఈ గవర్నమెంట్ మీద ఏదో నిందేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడటం కోసం ఈ పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీ వల్ల రైతాంగానికి ఉపయోగం, ఒకళ్ళు ఇద్దరు కావాలని చెప్పి పల్లం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మిగిలిన ధాన్యం కూడా తీసుకుంటున్నారు. ఆఫ్లైన్లో వెళ్ళినాటిని కూడా ఆన్లైన్లో చేర్చడానికి అవుతుంది. 99% కదా అవుతుంది. కాకపోతే దీంట్లో ఒక దొంగ పని లాభాల కోసం కొందరు ఒక పనులు చేసుకున్నారు. రైతు దగ్గరే 1,300 రూపాయలు కొని దాన్ని ఆర్బికే ద్వారానే మిల్లుకు పంపించుకుని ఏదైతే ఆన్లైన్ అయిన తర్వాత ఆఫ్లైన్ ఆన్లైన్ అయిన తర్వాత దాంట్లో కొట్టుకుని రైతుకు 50 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఖాళీ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవన్నీ దొంగ పనులు చేశారు. ఆ దొంగ పనులు కంట్రోల్ చేయడం కోసం చేసే ప్రయత్నంలో 4 రోజులు అటు ఇటు తప్ప ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం చేసింది. భారతదేశం మొత్తం మీద మన రాష్ట్రంలో ఇచ్చిన ధాన్యం రేటు ఎక్కడ ఉండలేదు. దీంట్లో ఇంకొక సమస్య ఉంది, కాస్త ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. రైతులకు అన్యాయం జరిగితే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ స్పష్టం చేశారు. జనవరి ఫిబ్రవరిలో తొలిన ధాన్యం సొమ్ము ఇంకా రాలేదని, ఆఫ్లైన్ ధాన్యం ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రైతులు మోపిదేవి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ, వర్షాల సమయంలో ఆఫ్లైన్లో అమ్ముకోమని అధికారులు చెబితే 4 నెలల తరువాత ఇప్పుడు జిల్లా స్థాయి అధికారి ఆఫ్లైన్లో అమ్ముకోమని మీకు లెటర్ ఎవరైనా ఇచ్చారా, అనుమతి ఉందా అని అడగడం దుర్మార్గమన్నారు. ఒక్క మోపిదేవి మండలంలోనే 10,000 బస్తాల ధాన్యం ఆన్లైన్ చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు మిల్లర్ల కోసమే పనిచేస్తున్నాయన్నారు. రైతులకు అన్యాయం చేస్తే టీడీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని వెంకట్రామ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు జనవరి నెలాఖరికి ఫిబ్రవరిలో తోలిన ధాన్యాన్ని ఇంతవరకు ఆన్లైన్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. 4 నెలలు అవుతుంది, అయినప్పటికీ ఇంకప్పటికీ సరైన సమాధానం ఈరోజు రైతుకి చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. రైతుకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం అటువంటిది ఈరోజు రైతు కష్టాల్లో ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆన్లైన్ చేయకుండా ఏదో ఒక సాకు సమాధానాలు చెప్పడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఫిబ్రవరిలో తోలిన ధాన్యాన్ని మిల్లుల దగ్గర పెట్టుకుని ఇంక ఇంతవరకు ఆన్లైన్ చేయకపోవటం, అది ఆన్లైన్ చేయాలన్నా కూడా తక్కువ ధరకి 1,500 అంటే 1,100, 1,200 అని చెప్పి ఈరోజు అక్కడ కొంతమంది చేయటం, మిగిలినవి చేయకుండా ఈరోజు పక్కన పెట్టడం చాలా దురదృష్టకరం. అసలే ఒక పక్కన రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు, అనుకోని వాతావరణ సమస్యల వల్ల నష్టపోయి ఉన్నారు కొంతమంది. అయినప్పటికీ ఆ రోజు ఆఫ్లైన్లో తోలమని ఈరోజు వాటిని ఆన్లైన్ చేయకపోవటం దురదృష్టకరం. అదేవిధంగా ఒకే రైతుకి 2-3 ప్రాంతాల్లో 2-3 సర్వేల్లో సర్వే నంబర్లో ఉంటే ఒక ప్రాంతం ధాన్యాన్ని తీసుకున్నాక మరో ప్రాంతాన్ని, ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయటం కుదరదు, అట ఒక ప్రాంతాన్ని వేశాక రెండోది వేసుకోలేము, మీ పేరు మీద ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, మేము తీసుకోలేము ధాన్యం అంటాం, ఇంతకన్నా దురదృష్టకరం, ఇంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉండదు. అటువంటిది ఈరోజు రైతులు వారి ఇంటి దగ్గర పెట్టుకుని మిల్లుకి ఆఫ్లైన్లో తోలి. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంతుబాబు వీరంగం సృష్టించిన తీరు కలకలం రేపింది. ఇదేంటని అడిగిన వైద్యులను సైతం తాగుబోతూ భయభ్రాంతులకు గురి చేయడం భయాందోళనకు గురి చేసింది. చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో మందుబాబు వీరంగం సృష్టించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇదేంటని అడిగిన వైద్యులను సైతం భయభ్రాంతులకు గురిచేయటం ఆందోళన కలిపింది. బట్టలు విప్పేసి రక్తమోడుతున్న చేతితో గలాటా సృష్టిస్తూ ఆసుపత్రి వర్గాలతో పాటు రోగులను కూడా భయభ్రాంతులకు గురిచేశారు. దఫాల వారీగా మద్యం షాపులు తగ్గిస్తారని, మద్యపానానికి మనుషుల మనసులు దూరం చేస్తారని వెల్లడించిన ముఖ్యమంత్రి నేడు 3 గ్లాసులు 6 సీసాలుగా వర్ధిల్లే విధంగా ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సేవలతో అందరి గుండెల్లో సుస్థిర స్థానం సాధించిన ఆర్ఎంపీ డాక్టర్ మరకాణి మురళి ఆకస్మిక మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు వక్తలు పేర్కొన్నారు.
అత్యవసర సేవలతో అందరి గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఆర్ఎంపీ డాక్టర్ మరకాని మురళి ఆకస్మిక మృతి అందరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇటీవలి మృతి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మరకాని మురళి సంతాప సభ 16వ డివిజన్లోని చాకిరేవుపాలెం సెంటర్లో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ భోగిరెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మరకాని మురళి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కరోనా సమయంలో మరకాని మురళి చేసిన సేవలు వెలకట లేనివని, మచిలీపట్నంలో ఆర్ఎంపీ డాక్టర్ మురళి అంటే తెలియని వారు లేరన్నారు. మరకాని మురళి గారు ఆకస్మికంగా మరణించడం వల్ల చాలా దిగ్భ్రాంతులున్నాయి. అతను చాలామందికి సేవ చేస్తూ ఒక డాక్టర్గా గుర్తింపు పొందాడు. అతను ఆర్మీ డాక్టర్ అయినా ఒక డాక్టర్గా అంతకు సుపరిచితుడు. అతను ఆర్ఎంపీ డాక్టర్గా ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వచ్చి వైద్య సేవలు అందించారు. కరోనా టైంలో కూడా తల మన భేద లేకుండా పార్టీ రహితంగా అందరికీ సేవ చేసి మంచి పేరు సంపాదించాడు. అలాగే ఆ కాలనీ వాసులకి, అనాథాశ్రమాలకి చాలామందికి ఉచితంగా సేవలు అందించి అతను మంచి పేరు సంపాదించాడు. అటువంటి కొడుకును కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ధన్యులు. అతను కూడా సేవలు అందించి మంచి పేరు సంపాదించడంలో దేవుడు కూడా కరుణించగా నాకంటే మంచి పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో త్వరగా అతను తీసుకెళ్ళిపోయాడు. అతను లేని లోటు మీ మనం లేనిది కాబట్టి అతని మనశ్శాంతికి కలగజేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని వాళ్ళని చెప్పుకోరుకుంటూ ఈరోజు స్థానిక 16వ డివిజన్లో కీర్తిశేషులు మరకాని మురళి గారు ఆయన చేసిన సేవల్ని గుర్తించుకొని 16 డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన చేసిన సేవలు ఎవరూ కూడా మరో లేనివి. అదేవిధంగా ఆయన ఏ సమయంలో సరే పిలిచినా రాను అనే మాట రాకుండా ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందించారు. ఆయన సేవలు మరో లేనివి. వాళ్ళ తల్లిదండ్రులకి ప్రగాఢ ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణంపై రాజకీయాలు చేయవద్దు అంటూ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వతంత్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం మచిలీపట్నంలో నిర్మించబోయే భవనానికి పాలకులు సృష్టిస్తున్న అడ్డంకులు వివరిస్తూ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు భోగిరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం నిర్మించబోయే స్మారక భవనంపై రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనమైనప్పటికీ యూనియన్ బ్యాంకు యాజమాన్యం 40 కోట్లు వెచ్చించి పట్టాభి స్మారక భవనం నిర్మించేందుకు ముందుకొస్తే జిల్లా కలెక్టర్ స్థలం కేటాయించిన మచిలీపట్నం నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు కౌన్సిల్ ఎజెండాలో పెట్టి ఆమోదం తెలపకుండా రాజకీయాలు చేయటం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ సాధన సమితి సభ్యులు వేమూరి రామకృష్ణారావు, విబి ఫణికుమార్, పిఎస్ఎస్ఆర్ఎస్ శర్మ, మోపర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలో అది విలీనమైంది. ఆ తర్వాత ఆంధ్ర బ్యాంకు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన బ్యాంక్. అది ప్రపంచ పరివ్యాప్తంగా బ్యాంకు విస్తరించిన సందర్భంలో దురదృష్టవశాత్తు భారత ప్రభుత్వం దాన్ని యూనియన్ బ్యాంకులు విలీనం చేసింది. దాన్ని ఆ రోజున మనందరం కూడా వ్యతిరేకించాము, కానీ మన శక్తి చాలా. ఎందుకంటే ఆంధ్ర పేరిట ఉన్న బ్యాంకు కనుమరుగవుతుంటే ప్రతి ఆంధ్రుడికి కూడా వేదన కలగాలి. ప్రతి ఆంధ్రుడికి హృదయాన్ని అది గాయపరిచిన అంశం అయినప్పుడు కూడా దాన్ని మన నాయకులు తగిన విధంగా పోరాటం చేయకపోవటం, నిరుపోలేకపోవటం చేయకపోవటం జరిగింది. అయితే యూనియన్ బ్యాంకులో అది విలీనమైన తర్వాత డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారికి బందర్లో సముచితమైన స్మారకం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి 40 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి వారు ప్రకటించడం అనేది ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే గతంలో కూడా నేను పట్టాభి గారి ఇంటిని ఒక స్మారక మందిరంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండేది, కానీ అదే నేను దాని కార్యరూపం దాల్చలేకపోయింది కొన్ని పరిస్థితుల వల్ల. కానీ ఈనాటికైనా కూడా
నలభై కోట్లు అంటే చిన్న విషయం కాదు. నలభై కోట్లతో ఇవాళ ఒక పెద్ద స్మారక మందిరం పట్టాభి గారి పేరుతో ఏర్పడిందంటే అది ఊరు ప్రజలందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం అది. దాంతోపాటు అంటే ఒక మహనీయుడిని స్మరించుకుని అలాంటి గొప్ప ప్రతిభా సంపన్నుడి యొక్క స్ఫూర్తిని పొంది తెలుగువారుగా మనం ఎదగాలని చెప్పిన ఆలోచన యువతరానికి కలగటానికి అది స్ఫూర్తి కేంద్రం అవుతుంది. అయితే నాకు ఆశ్చర్యకరం అనిపిస్తుంది, ఈ ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇచ్చింది కానివ్వండి, ఏ ప్రభుత్వం అయితే స్థలాన్ని ఇచ్చిందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ వారే దానికి అనుమతి ఇవ్వలేదంటే నాకు ఎందుకో నాకు ఆశ్చర్యకరం అనిపిస్తుంది. అంటే దీన్ని రాజకీయాలకు కానివ్వండి లేకపోతే వ్యక్తిగత వైరుధ్యాలకు కానివ్వండి, తావులేని అనుసతి తెలుగు జాతిలో పుట్టిన ఒక మహానుభావుడికి ఒక స్మారక మందిరం ఏర్పాటు జరుగుతుందంటే అది మొత్తం యావత్ జాతి గర్వించదగ్గ విషయం. అది బందరు పట్టణానికి వచ్చిన బుద్ధప్రసాద్ గారికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆనాటి వారి తండ్రి గారు మరి వారును ఈ పట్టాభి సీతారామయ్య గారు కూడా కలిసి తిరిగిన వారే కాబట్టి వారి యొక్క చరిత్ర అంతా కూడా బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు మనకు వివరించారు. కాబట్టి ఇకనైనా వెంటనే ఒక నెల రోజుల లోపల ఆ శంకుస్థాపన కార్యక్రమం చేయాల్సిందిగా, ప్రజలందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండే మంచి కట్టడ జరుగుతాయి, ఇక్కడ ప్లాన్లు కూడా మంచి మంచిగా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అలాంటి కట్టడాలు మన బందరులో ఉంటే మనకి మన ఏజ్ అయిపోతుంది, కనీసం వచ్చే మన సంతతి వాళ్ళందరూ చూసి సంతోషపడతారు. అలాంటి వ్యక్తిని ఇలాంటి కార్యక్రమం జరగవలసిందిగా కోరుతూ నేను కూడా అందరినీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి విషయం చెప్పగానే బుద్ధప్రసాద్ గారు మచిలీపట్నం ఇచ్చేసిన సందర్భంగా అసలు అలాంటి మహనీయుడికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరూ కూడా గళం విప్పాలి అని చెప్పి మరి బుద్ధప్రసాద్ గారు సూచించడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే వారి కుటుంబంతో మరి బుద్ధప్రసాద్ గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి మీరింతటి ఉద్యమం చేస్తున్నట్టు బుద్ధప్రసాద్ గారు అందరికీ కూడా పేపర్లో చూస్తున్నాం, కాకపోతే ఇంత జరిగిందా అని పేపర్లన్నీ కూడా చూసి బుద్ధప్రసాద్ గారు ఆశ్చర్యపోయారు. ఇవాళ మరి కౌన్సిల్లో తీర్మానం అవ్వకపోవడం చూసి చాలా ఆవేదన వ్యక్తం చేశారు బుద్ధప్రసాద్ గారు. ఎందుకంటే పట్టాభి గారు మచిలీపట్నానికి ఒక ఆణిముత్యం, అలాంటి ఆణిముత్యానికి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మీరు చేసే ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి బుద్ధప్రసాద్ గారు చెప్పడం పట్ల పట్టాభి స్మారక భవన సంఘం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పాలకులు కనుక త్వరగా దీని నిర్మాణ పనులు ప్రారంభించకపోతే బుద్ధప్రసాద్ గారు అలాగే ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అందరినీ కూడా కలుపుని ఉద్యమ బాటలో భాగస్వాములు అవుతామని బుద్ధప్రసాద్ గారు చెప్పారు. కాబట్టి త్వరలో రామకృష్ణ గారు చెప్పినట్టు ఈ పనులు కనుక ప్రారంభించకపోతే పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం సర్వత్రా ప్రశంసలు పొందుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం సర్వత్రా ప్రశంసలు పొందుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. గిలకల దిండిలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేడియోలో ప్రధాని మోదీ ప్రసంగం దేశవ్యాప్తంగా 400,000 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారని, 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. దీనిలో దేశం నలుమూలల నుంచి ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సామాన్యుల సమస్యల పరిష్కారానికి వేదికగా మన్ కీ బాత్ కార్యక్రమం మారిందన్నారు. సామాన్యులతో అనుబంధానికి ఈ కార్యక్రమం వేదిక అయిందని, ప్రధాని ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు చంద్రమౌళి, జిల్లా అధ్యకుడు రాజబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీ, పార్టీ మత్స్యగార విభాగం రాష్ట అధ్యకుడు బొమ్మిడి గణేష్, పార్టీ నాయకుడు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకునేటువంటి మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కి వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా రాజారావు గారు, జిల్లా అధ్యక్షులు, మరి బాలాజీ గారు ఈ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. మేమందరం కూడా ఇవాళ మత్స్యకారులతోటి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ప్రతి నెల ఆఖరి ఆదివారం వారు ఇచ్చేటువంటి సందేశం మన్ కీ బాత్ ద్వారా వారు ఇచ్చేటువంటి సందేశాన్ని వారితో కలిసి వినటానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిసారి కూడా అంటే 2014 వారు ప్రధాని అయిన నాటి నుండి నేటి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి నెల ఆఖరి ఆదివారం
వారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం వారు చేస్తూ వస్తున్నారు. మరి ఇవాళ ఆ మన్ కీ బాత్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది 100వ ఎపిసోడ్ ఇవాళ మనం అందరం కూడా వినేది కనుక ఒక రకంగా చెప్పారంటే ఇది చరిత్ర సృష్టించింది అని చెప్పి మనమందరం కూడా భావించవచ్చు. ఎందుకంటే ఏ దేశ ప్రధాని కూడా లేదా దేశ హెడ్ అయినా సరే ఇప్పటి వరకు కూడా ప్రజలతోటి అంతరాయం లేకుండా సంభాషిస్తూ ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ ఎవరు కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఎప్పుడూ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో వారు రాజకీయాలను ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు. సమాజాన్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా ఒక చిన్న సంకల్పంతో సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని పెద్దలు చెప్తున్నటువంటి సందర్భంలో సంకల్పిస్తూ మనం ఏ విధంగా మన సమాజాన్ని మెరుగుపరుచుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు ప్రతి ఒక్క నాగరికుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి అంశాలని వారు ప్రతి మన్ కీ బాత్లో కూడా స్పృశిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇవాళ మన్ కీ బాత్ చూసినట్లయితే మరి ఆడపిల్లల నిష్పత్తి దేశంలో చాలా వరకు కూడా తగ్గిపోతున్నటువంటి సందర్భంలో హర్యానా నుండి వారు ఈ బేటీ బచావ్ బేటీ బడావో కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మత్స్యకారుల అభివృద్ధికి 20,000 కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ కేటాయించారని బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి 20,000 కోట్లను ప్రధాని నరేంద్ర మోడీ కేటాయించారని బీజేపీ జాతీయ కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. గిలకల దిండిలో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని జరిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో హార్బర్ పోర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట ప్రభుత్వ నిధులుగా చెప్పుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పురంధేశ్వరి పేర్కొంటూ ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రధాని మోడీ విశేష కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట ప్రభుత్వం తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని పురంధేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు చంద్రమౌళి, జిల్లా అధ్యకుడు రాజుబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ, మత్స్యకార విభాగం రాష్ట అధ్యకుడు బొమ్మిడి గణేష్, పార్థి నాయకుడు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మన దేశ ప్రధాని, మన ప్రధాని మనతో మాట్లాడటానికి వారు స్వయంగా పార్టీ వారి ద్వారా, అంటే వేరే ఎవరికన్నా చెప్తే అది సరిగ్గా జరగదేమో అనేటువంటి భావంతో ఇటువంటి స్క్రీన్ని ఇక్కడ నెలకొల్పి ప్రజలందరికీ కూడా వారిచ్చేటువంటి సందేశాన్ని వినిపించాలి అనేటువంటి ఒక ఆలోచన. కనుక ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం. ప్రతి నెల ఆఖరి ఆదివారం మీలో ఎంతమంది ఈ మన్ కీ బాత్ వింటున్నారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా, దేశ పౌరుడు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడాలి, వినాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో మాట్లాడటం మాత్రమే కాకుండా ఒక మంచి సందేశాన్ని దేశ ప్రజలకు ఇస్తారు. దేశంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, సమాజం ఎదుర్కొనేటువంటి అంశ సమస్యలు కూడా వారు ప్రతి ఆదివారం, ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సమాజ సేవ చేసేటువంటి వారి పేరులతో సహా ఏ ప్రాంతం నుండి వస్తారు, ఏ ఊరు నుండి వస్తారు, ఏ సామాజిక వర్గానికి వారు సేవ చేస్తున్నారు లేదా ఏ రంగంలో వారు నిష్ణాతులు, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని దేశానికి ఇవ్వడం నరేంద్ర మోడీ గారు ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి ఒక కార్యక్రమం, ప్రక్రియ కూడా. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 15వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ గుర్బీద్ బేగం వార్డు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, నిరుద్యోగ యువతీ యువకులకు మంచి రోజులు వస్తున్నాయని ఆయన తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కాల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు పరాస సూర్యనారాయణ, ఎర్ర రాజనాయకులు హమీదుల్లా, బొర్ర కాశీ, పరస జితేంద్ర, దామెర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి
ఎందుకంటే వేసవకాలం ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో మరి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాహాతిని తీర్చే విధంగా మరి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమాన్ని మరి చాలా విజయవంతంగా చర్చిస్తుంటే మీరు నిర్వహించాలని ఈ చేత మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు లబ్ధి చేయకూడే విధంగా చేయాలని చెప్పి కూడా ఆశిస్తూ తప్పకుండా మరొకసారి ఈ టీం ఏదైతే ఉందో కృషి ప్రేమ్ గారు అలాగే వాళ్ళ కింద చూసినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి యూత్ అంతా కలిసి అక్క మనం దారిలో వెళ్ళే వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఎంతో సహకరించి వాళ్ళ శక్తిని నుంచి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేయాలని వాటిని కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పి వెళ్ళే వాళ్ళకి దాహాన్ని తీర్చాలి అక్క మనం అని చెప్తే వాళ్ళు సరేరా మీరు ఏదంటే అదే చేయండి అని చెప్పగానే వెంటనే ఒక అరగంటలో మొత్తాన్ని నిర్ణయించుకుని ఏర్పాటు చేయగానే మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు చెప్పగానే అమ్మ మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వచ్చి నేను చేస్తానమ్మ కార్యక్రమాన్ని పెట్టుకుని అమ్మ పుణ్య కార్యక్రమానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఆయన ఎంతో తన విలువైన సమయాన్ని కేటాయించి మాకు రోజుంది అవి ఎంత కార్యక్రమాలు చేసి చేసినట్టు మా యూత్ తరఫున మా పదిహేను వారి పూర్వలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎండాకాలంలో మరి మెయిన్ రోడ్డు వెళ్ళే వాళ్ళందరికీ కొంచెం దాహం తీర్చడానికి మరి ఎంతో సౌదూర్యంతో మేడం గారి కార్యక్రమం ప్రత్యేకమైన ధన్యవాదాలు. వి బుల్టన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ మచిలీపట్నం సిటీ కేబుల్ న్యూస్.